Hello everyone, I am Srinivas. Welcome to my channel. Guys, ee video lo manam usual ga chese konni mistakes ni and konni tips ni chuddam. Guys, last time lo manam just syllabus ni revise cheyali kani manam assalu touch cheyani kotta kotta topics ni aithe chadavaddu. Endukante aa topics chodakapovatam mulana appude chottam mulana manaki entante tension vachesi chadivini kuda waste ayipoye situations ఎదురవుతూ ఉంటాయి. సో జస్ట్ ఆల్రెడీ చూసుకున్న పైపైన రివైజ్ చేయండి, కానీ కొత్త కొత్త టాపిక్స్ అయితే స్టార్ట్ చేయద్దు. అండ్ ఈ టెన్షన్ లో పడి నిద్ర మానేసి రేపు ఎగ్జామ్ కదా అనేసి ఓ స్ట్రగుల్ మాత్రం అవ్వకండి. ఎందుకంటే స్లీప్లెస్నెస్ వల్ల ఎగ్జామ్ మీద మీరు ఫోకస్ పెట్టలేకపోతే మీ ప్రిపరేషన్ అంతా వేస్ట్ అవుతుంది. అండ్ ఎగ్జామ్ రేపు అనగా ఈ రోజే థింగ్స్ అన్నిటిని రెడీగా పెట్టుకోండి. అంటే మీకు ఎగ్జామ్ కి కావాల్సినవి లైక్ పెన్, బ్లూ ఆర్ బ్లాక్ పెన్ పెట్టుకోండి, ఒక 2 పెన్సిల్స్, ఎరేజర్, షార్ప్నర్ అండ్ హాల్ టికెట్, ఇవన్నీ రెడీగా ముందులో ఉంచుకోండి, ఓకేనా? అండ్ మోస్ట్లీ పీపుల్ చేసే మిస్టేక్ ఏంటంటే హర్రీలో అస్సలు తినకుండా వెళ్ళిపోవటం లేదా ఓవర్గా ఎక్కువ ఎక్కువ తినేసి వెళ్ళటం. అస్సలు తినకుండా వెళ్తే నీరసం వచ్చేస్తుంది, ఓవర్ ఈటింగ్ చేసేస్తే మనకి అంత ఫ్రీగా కూడా ఉండదు. సో ఈ రెండిట్లో ఏది చేయకండి, అస్సలు స్కిప్ చేయటం కానివ్వండి, హెవీ ఫుడ్ అంటే బాగా ఆయిలీ ఫుడ్ అంటే ఇండైజెషన్ వల్ల మనకి ఇరిటేషన్ ఫీల్ అవుతాం కదా, అలాంటి ఫుడ్ ఏది తినకండి, ఓకేనా? డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్ యాజ్ వెల్ అస్ డోంట్ టేక్ హెవియర్ అండ్ అవాయిడ్ ఓవర్ హీటింగ్ ఆల్సో. అండ్ దెన్ బి ఎర్లీ టు సెంటర్స్, అంటే మీరు నేటకంగా జాయిన్ స్టార్ట్ అయ్యి ఎప్పటికో వెళ్ళారంటే కాదు, కొంచెం త్వరగా వెళ్ళండి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మనకి టెన్షన్ పెరుగుతూ ఉంటుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పుడే బేసిక్గా కదా స్టార్టింగ్ రాస్తున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్, సో ఎంతో కొంత టెన్షన్ ఉంటుంది కాబట్టి మీరు ఎర్లీగా వెళ్తే కొంచెం ఫ్రీ అవుతారనేసి, ఓకేనా? అండ్ గైస్, ప్రజెంట్ సిచ్యుయేషన్ అందరికీ తెలుసు కాబట్టి కోవిడ్ ప్రోటోకాల్స్ని జాగ్రత్తగా పాటించండి. అంటే చాలా రోజుల తర్వాత జర్నీ చేసి వెళ్తారు, మేబీ మీ ఫ్రెండ్స్ని కలవచ్చు, సో దట్ అక్కడ ఎక్కువ మింగిల్ అయిపోయే స్కోప్ చాలా ఉంటుంది. సో అలాంటివి అవాయిడ్ చేయండి, ప్రోటోకాల్స్ అన్ని జాగ్రత్తగా పాటించండి. అండ్ మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అస్సలు వేరే వాళ్ళ దాంట్లో కాపీ చేయడానికి ట్రై చేయకండి. ఎందుకంటే ఇందులో మీకు సెట్స్ ఇస్తారు, 4 డిఫరెంట్ సెట్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ వస్తాయి. అంటే మీరు రాసే క్వశ్చన్స్ సేమ్, అందరూ సేమ్ క్వశ్చన్స్ రాస్తారు, కానీ మీ పక్కన మీరు ఎటు చూసినా వేరే వేరే సెట్ వాళ్ళు ఉంటారు. సో మీ పక్కన వాళ్ళకి బి సెట్, మీకు సి సెట్ వచ్చింది అనుకోండి, క్వశ్చన్ సేమ్ కానీ అవి ఆర్డర్ సేమ్ ఉండవు. సో మీరు ఆన్సర్స్ ఓఎంఆర్ షీట్లో చూసి కాపీ చేశారంటే టోటల్ పేపర్ అంతా మిస్టేక్ అవుతుంది, ఓకేనా? అన్ని తప్పులే పోతాయి, తప్పు నుంచి మనకేమి స్కోర్ అవ్వదు. సో వేరే వాళ్ళ నుంచి కాపీ చేయటం అలాంటివి చేయకండి, ఓకేనా? అండ్ గైస్, మీరు ఆన్సర్స్ని ఓఎంఆర్ అనే ఒక షీట్ పైన రాస్తారు. ఏదైతే ఓఎంఆర్ని మీకు ఇస్తారో దాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. అంటే దాన్ని ఓ ఎరేస్ చేసేసి చింపేయటం కానివ్వండి, ఓవర్ రైటింగ్ చేయటం కానివ్వండి, అలాంటివి చేయకండి. అండ్ ఓఎంఆర్ మీద ఆన్సర్స్ రాసేటప్పుడు చాలా కేర్ఫుల్గా, అంటే మీరు యూజ్ చేయాల్సిన పెన్సిల్ అయితే పెన్సిలు, పెన్ అయితే పెన్ అవే యూజ్ చేయండి. మీరు ఇన్విజిలేటర్ని జాగ్రత్తగా కనుక్కొని వాళ్ళు చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చేయండి. అండ్ క్వశ్చన్ సాల్వింగ్లో మీరు మ్యాథమెటిక్స్ తోటి అస్సలు స్టార్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా అవసరం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయాలజీ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ అనుకోండి, ఇవి ఆబ్జెక్టివ్ బిట్స్, మనకి చదివంగానే ఆన్సర్ దొరికేలాగా ఉంటాయి. సో ఇక్కడ మీరేమి ఓ క్యాలిక్యులేషన్స్ చేసేసి ఆన్సర్ వచ్చిందా లేదా ఫార్ములా వేసి అంతేమీ ఉండదు కాబట్టి ఇవి చాలా త్వరగా అవుతుంది. మీరు మ్యాథ్స్ చేశారనుకోండి స్టార్ట్ చేస్తే మ్యాథ్స్కి చాలా టైం తినేస్తుంది, ఆ మిగిలిన టైంలో ఇన్ని సబ్జెక్ట్స్ చేయటం అంటే చాలా కష్టం, అప్పుడు టైం మిగలదు, మళ్ళీ హరీ బరీలో మీరు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. సో ముందలే మీరు వీలైనంత ఫాస్ట్గా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యాజ్ వెల్ యాజ్ బయాలజీని కంప్లీట్ చేసుకున్నారనుకోండి, ఆ తర్వాత ఆ ఏదైతే టైం మిగిలిపోయిందో ఆ టైంలో మీరు మ్యాథమెటిక్స్ కూల్గా చేసేసుకోవచ్చు, ఓకేనా? సో మ్యాథ్స్ మట్టుకు స్టార్ట్ చేయకండి, మీరు ఎంత మ్యాథ్స్ బాగా చేయగలిగినా చేయకండి, ఎందుకంటే మ్యాథ్స్ చాలా టైం తినేస్తుంది. సో అల్టిమేట్గా టైం చాలా కన్జ్యూమింగ్ అన్నమాట, సో మీకు టైం మిగలదు, ఓకేనా? సో మీకు బెస్ట్ స్కోర్ రావాలంటే ఫస్ట్ మ్యాథ్స్ మట్టుకు స్టార్ట్ చేయకండి,
వీలైనంత ఫాస్ట్గా సబ్జెక్ట్స్ ఫినిష్ చేసుకొని ఆ తర్వాత మ్యాథ్స్ చేయండి, ఓకేనా? అండ్ గైస్, మీకు ఈ ఎగ్జామ్కి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే ఒకవేళ ఏదైనా క్వశ్చన్ని తప్పుగా అటెంప్ట్ చేస్తే దానికి మార్క్స్ డిడక్ట్ చేయటం అంటూ ఏమీ లేదు. కాబట్టి మీకు ఇన్ టైంలో ఎగ్జామ్ అవ్వకపోయినా సరే ఏవైతే క్వశ్చన్స్ మీకు తెలీదో వాటికి ఏదో ఒక ఆన్సర్ పెట్టరండి. ఒకవేళ కరెక్ట్ అయితే మార్క్స్ వస్తాయి కదా అందుకనేసి, ఓకేనా? సో ఎగ్జామ్లో ఆన్సర్ చేయకుండా మట్టు క్వశ్చన్స్ వదలొద్దు. మీకు ఏదో ఒకటి తెలిసింది రాయండి. అండ్ డోంట్ త్రో ది క్వశ్చన్ పేపర్. అంటే ఎగ్జామ్ అయిపోయింది కదా అని అది పారేసుకోకుండా జస్ట్ అలా ఉంచుకోండి. ఎందుకనంటే మీకు తరువాత కీస్ రిలీజ్ చేసినప్పుడు ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు ఒక అంచనా వేసుకోవచ్చు అనమాట. సో అందుకనే క్వశ్చన్ పేపర్స్ని పారేయకండి. మీరు ఏవైతే ఆన్సర్స్ పెట్టారో వాటిని మార్క్ చేసుకొని క్వశ్చన్ పేపర్ని సేఫ్గా పెట్టుకోండి. సో దట్ మీ కీస్ రిలీజ్ అయినప్పుడు మీ మార్క్స్ని ఎస్టిమేట్ చేసుకోవడానికి ఒక హోప్ అయితే ఉంటుంది, ఓకేనా? అండ్ గైస్, మనకి ఓఎంఆర్ షీట్ చూడటానికి ఎలా ఉంటుంది? సో మీకు తెలుసు కదా మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ అలా సెక్షన్స్ కింద ఉంటాయి. సో మీకు ఈచ్ క్వశ్చన్కి ఏబిసిడి 4 ఉంటాయి. సో మీకు ఏదైతే క్వశ్చన్కి ఆప్షన్ అనిపిస్తుందో ఆ సర్కిల్ని మీరు కంప్లీట్గా సర్కిల్ చేయాల్సి ఉంటుంది. ఆ సర్కిల్ని పూర్తిగా డార్క్గా సర్కిల్ చేసేటప్పుడు స్పేసెస్ మిగలటం కానివ్వండి, పేపర్ని చింపేయటం, లేదంటే సర్కిల్ నుంచి బయటికి రావటం ఇలాంటివి వస్తే మనకి ఈ పేపర్స్ దిద్దేది కంప్యూటర్ బేస్డ్ అనమాట. సో అప్పుడు మీకు మార్క్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. సో అలాంటివి ఏమి మిస్టేక్స్ చేయకుండా చాలా కేర్ఫుల్గా దిద్దండి, ఓకేనా? అండ్ ఇక్కడ మీకు ఇన్విజిలేటర్ చెప్పి మీ రోల్ నెంబర్ని, సెట్ డీటెయిల్స్ని అవన్నిటిని ఫిల్ చేయిస్తారు. ఆ టైంలో కొంచెం కేర్ఫుల్గా చేయండి, ఎందుకంటే ఇందుట్లో మీరు చేసిన ఏ చిన్న మిస్టేక్ అయినా సరే మీ మిమ్మల్ని డిస్క్వాలిఫై చేసే విధంగా మీ ఓఎంఆర్ షీట్ మార్చేయచ్చు, ఓకేనా? సో చాలా కేర్ఫుల్గా ఈచ్ డీటెయిల్ని ఫిల్ చేయండి. అండ్ ఆన్సర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా చేయండి. అంటే మీరు ఇంతకు ముందులో ఎలాంటి ఎగ్జామ్స్ రాసుంటే ఓకే, బట్ ఇదే ఫస్ట్ టైం అయితే ఓఎంఆర్ బబ్లింగ్ తెలియకపోతే కొంచెం కేర్ఫుల్గా నిదానంగా చేయండి, ఓకేనా? గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనేసి అనుకుంటున్నాను. గైస్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే షేర్ చేయండి. న్యూ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ ద బెస్ట్ గైస్, అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.